ఏంటి ఎవరు ఎవరు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఎవరు గోతికాడ నక్కల వలె ఎవరు ఫిర్యాదు చేస్తున్నారు బండి సంజయ్ గారు చెప్పినట్లు ఎవరు ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలని కోరుకుంటున్నారు క్యాబినెట్లో ఉండి ఎవరు ఆయన మార్చి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి పదవి అనేటువంటి అంశం చర్చకొచ్చినప్పుడు మనము ఒక వాస్తవాన్ని గమనించుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఎవరున్నా కానీ అవకాశం వస్తే మాకు ఇస్తే బాగుండు ముఖ్యమంత్రి పదవి అని ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా ఏ మంత్రి అయినా కోరుకునేటువంటి పరిస్థితే ఉంటుంది. ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీకి ఆ స్వేచ్ఛ ఉండేటువంటి ఉంటుంది. కావున వాళ్ళు ఆశించారా లేదా అనేది పక్కన పెడితే ఏమో అవకాశం ఉండి అదృష్టం వస్తే ఎందుకు వద్దనాలి అనేది ఆలోచన ఉంటుంది. కాబట్టి అది కోరుకోవటంలో అది ఆలోచించటంలో తప్పులేదు. కానీ దానికోసం ప్రయత్నం చేయటం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి ఉండగా ముఖ్యమంత్రిని దించి ముఖ్యమంత్రి మీద చాడీలు చెప్పో లేకపోతే ఉన్నటువంటి అంశాలు చెప్పో తెలియజేసి ఎవరికి అధిష్టానానికి మార్చాలి అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అలాంటిది ఏదైనా జరుగుతూ ఉండి ఉంటే అది తప్పు, అది తప్పు. అక్కడ ఒక చిన్న లైన్ ఉంటుంది, అదేంటి అంటే ఎప్పుడైనా సరే అధిష్టానం, అది కాంగ్రెస్ అధిష్టానమైనా భారతీయ జనతా పార్టీ అధిష్టానమైనా ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ రావాలని కోరుకుంటుంది. ఎస్, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, ఏ వ్యవహారాల్లో ఏలు పెట్టారు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏమేం చేశారు, ప్రజలు ఏ రకంగా సానుకూలతతో వ్యవహరించారు, ప్రజల పట్ల ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ కంటే ముఖ్యమంత్రి గారి ఇమేజ్కి ఎక్కువ ప్రయారిటీ ఉందా, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ప్రయారిటీ ఉందా అనేటువంటి అంశాలని, అదేవిధంగా భవిష్యత్ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్ని పార్లమెంట్ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది, అసలు ముఖ్యమంత్రి గారి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, మంత్రుల ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరెవరు వేటిల్లో ఏలు పెడుతున్నారు, అసలు వీటి వెనక చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తులు ఎవరు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని లేదా ముఖ్యమంత్రి గారి పేరు అడ్డం పెట్టుకొని ఏలు ఎవరు పెడుతున్నారు, ఎవరెవరు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు, ఎవరెవరు ఫార్మాలో ఏలు పెడుతున్నారు, ఎవరెవరు ఇంకెక్కడెక్కడ ఏలు పెట్టి ఏమేమి పంచాయతీలు చేస్తున్నారు అనేటువంటి దానిపైన వారు నిశితంగా ఈ వచ్చినటువంటి సమాచారాలని తీసుకున్నట్టుగా తెలవనట్టుగా లేక తెలిసినట్టుగా అడగనట్లుగా లేక అడిగినట్లుగా లేదా వాళ్ళంతా వాళ్ళు చెప్పినట్లుగా వీళ్ళు విని విన్నట్లుగా అలా అన్ని డేటా మొత్తాన్ని చక్కగా తీసుకొని అలా పెట్టుకొని అలా ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చి స్టడీ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళు ఏదో అంటే ఎందుకు అనంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మా వలన అధికారంలోకి వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ మా వలన గెలిచారు, వాళ్ళు సక్రమంగా పరిపాలిస్తున్నారా లేదా లేక వాళ్ళు చేస్తున్నటువంటి ఇతర కార్యక్రమ వ్యవహారాల్లో మాకు సరైనటువంటి భాగస్వామ్యం అందుతుందా లేదా, వాస్తవాలు మాడుకుందాం. ఏమో దాంట్లో మనం వాస్తవం అది అందరికీ తెలిసిన అంశాలు ఎన్ని ఏమి దాపెడితే దాగేటువంటివి కాదు, అందుతున్నాయా లేవా, లేక అక్కడ శక్తులు ఏమైనా కొన్ని శక్తులు పరిధులకు మించి వ్యవహరిస్తున్నాయా, ఏదైనా వాళ్ళు ఒక లైన్ ఉండిద్ది ఆ లైన్ వరకు ఉంటే ఓకే, ఆ లైన్ దాటి కొంతమంది వ్యక్తులు ఏదైనా వ్యవహరించినప్పుడు అది ఢిల్లీకి తక్షణం చేరేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి వీటన్నిటి విషయంలో వాళ్ళు కొంత లోతుగానే తీసుకుంటారు. కానీ ఆ వ్యక్తులు ఎవరు ఎవరై ఉంటారు అని అంటే ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళే అయి ఉంటారు అంతే కదా. ఈ మంత్రివర్గంలో లేక ఎంపీలు ఎవరు ఉంటే ఒకరిద్దరు అవకాశం ఉంటే ఉండుండొచ్చు, లేదు ఏదైనా ఎమ్మెల్యేలు ఎవరు ఉంటే ఉండుండొచ్చు, ఏదైనా వీడున్న టీం తప్ప కొత్త టీం అయితే కాదు. కాబట్టి ఎప్పుడూ కూడా రాజకీయాల్లో హత్యలు ఉండవు, రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి కదా. మరి ఈ ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరై ఉంటారు, హత్య చేయాలని చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరై ఉంటారు అనేటువంటిది
ప్రజలకి తెలుసు, పార్టీలో ఉన్న నాయకులకి తెలుసు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు, వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు అనుకుంటారు ఓహో ఇది ఎవరికీ తెలవదు, నేనేదో పని మీద వెళ్ళి వచ్చాను ఢిల్లీ అని. కాదు కాదు, వీళ్ళు ఈ పని మీద వెళ్ళి వచ్చారనేది వాళ్ళు ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగి దిగక ముందే అక్కడ తెలిసి ఉండిద్ది, ఇక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి కదండి. అందుకని మనం తెలవదు అని అనుకుంటాము, నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చక్కర్లు ఎలా అయితే కొట్టొచ్చుద్దో. కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఫ్లైట్ ఎక్కి ఆడ దిగి కలిసి మాట్లాడి బయటకు వచ్చేలోపు ఇక్కడ ఉన్నటువంటి అంశం ఈ గడపలోకి తెలిసింది, తెలిసిపోతుంది. ఆ గడపలో ఉన్న ఇన్ఫర్మేషను ఆ గదిలో ఉన్న ఇన్ఫర్మేషన్ పక్క గదిలోకి వెళ్ళేలోపు, ఆ గదిలో ఉన్న ఇన్ఫర్మేషను ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాదులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉన్నటువంటి గదిలోకి ఆ సమాచారం తెలిసింది. అది నెట్వర్క్. అంత చాకచక్యమైనటువంటి సమయస్ఫూర్తితో కూడినటువంటి వేగవంతమైనటువంటి రాజకీయాలను చేయగలుగుతాడు కాబట్టే, కావునే రేవంత్ రెడ్డి గారు అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రి కాగలిగారు, ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలిగారు. అదీ కాక ఆయన వేగంగా వెళుతున్నాడు రాజకీయాల్లో, స్లోగా వెళ్ళట్లేదు, వేగంగా వెళుతున్నాడు. ఎంత వేగంగా వెళుతున్నాడు అంటే, ఎస్ కొడతాను, కొడతాను అంటే మీ ఫామ్ హౌసులు కొడతాను, కొట్టి మీరు అడ్డం వస్తే తొక్కించుకొని వెళ్ళి కొడతాను అనే పరిస్థితిలో ఉండారు తప్ప దానికి బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితులు లేరు. సరే, ఈ మొత్తం ఎపిసోడ్లో ఏంటంటే ఒక చిన్న అంశం, రేవంత్ రెడ్డి గారు తొందరపడుతున్నారు, ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకుంటున్నారు అని బండి సంజయ్ గారు పరోక్షంగా ఒక మంచి సూచన చేశారు. ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకోవటం అనేటువంటిది అది రేవంత్ రెడ్డి గారు చేయాల్సినటువంటి పని కాదు, ఎందుకంటే ఆయన పోరాడి ఈ అధికారాన్ని తీసుకొచ్చారు. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకొని ఆ తప్పును సవరించుకొని అడుగులు వేస్తే అది ఆయన పడినటువంటి కష్టానికి భవిష్యత్తుకి అది మంచి అవుతుంది. అంతేకాని నాకు అధికారం ఉంది కదా, నేను ఏమి చేసినా నడుస్తుంది కదా, నేను ఇలాగే వెళతాను, నేను సరి చేసుకోను, నేను వెనక్కి తిరిగి చూడను, నేను ఎవరి మాట వినను అని గనక అనుకొని ఆయన గనక అడుగులు వేస్తే ఆ అడుగు ప్రతి అడుగు అది ఆయనకి నష్టాన్ని చేసిద్ది తప్ప ఆ అడుగు అతనికి లాభం చేయదు. అదే ఆలోచించుకొని ఇప్పుడు వారు చెప్పినటువంటి సూచనను ఆలోచించుకొని వాటిని సరిచేసుకొని అడుగులు వేస్తే మాత్రం అది ఆయనకి ప్రయోజనాన్ని కలిగించింది. ఈ రెండు అంశాలు ఆయనకి తెలియనివి కాదు, కానీ తెలుసుకొని అడుగులు వేయాలా లేదా అనేటువంటిది యుగో ఒకటి ఉంటుంది. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వచ్చేటువంటి ఒక యుగో ఏదైతే ఉందో ఆ యుగోని 24 గంటల పాటు పక్కన పెట్టి పాత రేవంత్ రెడ్డి గారిలాగా ఆలోచించి కనుక అడుగులు వేస్తే వీటికి సొల్యూషన్ దొరికింది. ఆలోచన, పరిష్కారం, సమస్య అన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. మరి అది ఆలోచించుకొని అడుగులు వేస్తారా లేదనేది అది వారి ఇష్టం. వంశీ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం, బండి సంజయ్ చెప్పిన దాని ప్రకారం బీజేపీ పరోక్షంగా సహకారం కాంగ్రెస్కి అందిస్తున్నట్లే కనిపిస్తోంది. మరి ఏదైతే ఆయన దించడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారో ఆ దించే ప్రయత్నాలు కూడా ఆపే ప్రయత్నాలు కూడా బీజేపీకి తెలిసి బీజేపీ పరోక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఆ సమాచారం అందించే దిశగా ఉన్న ప్రయత్నాలు జరగచ్చంటారా? సమాచారం అందించే దిశగా ఏముంది, డైరెక్ట్గానే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. దీనిలో ఒక కోణం ఉండొచ్చు, కన్ఫ్యూజ్ చేయటానికి గవర్నమెంట్ని ఒక కోణంగా చూడొచ్చు. ఓకే, కన్ఫ్యూజ్ చేయటానికి చెప్పినట్లుగా లేదు, ఇది ఉన్న వాస్తవాన్ని చెప్పినట్లుగా ఉంది. అందుకనే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని కాపాడటానికి బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ మనిషా లేక భారతీయ జనతా పార్టీ మనిషా అని చెప్పి ఒక ప్రశ్న వేశారు. అదేవిధంగా ఇంకొక ప్రశ్న కూడా వారు వేశారు, రేవంత్ రెడ్డి గారు సంజయ్ గారు కలిసి కుట్ర చేస్తున్నారు అనేది